హాయ్ ఫ్రెండ్స్, సౌజీ కిచెన్కి స్వాగతం. నవరాత్రుల స్పెషల్ నవ నైవేద్యాలు స్పెషల్ ఎపిసోడ్ కదండి మనం. ఈరోజు రెండవ రోజు కాబట్టి ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మిరియాల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఉడకపెట్టుకున్న రైస్ ఒక కప్పు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కరివేపాకు 4 రెబ్బలు, జీలకర్ర కొద్దిగా, మిరియాలు తగినంత, సాల్ట్ తగినంత. ముందుగా మనం దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మిరియాలని ఫ్రై చేసుకుని వితౌట్ ఆయిల్ అండి, వేడి చేసుకుని ఫ్రై చేసుకుని మనం దీన్ని పౌడర్ చేసుకుందాం. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి ఉంటే మనకి ఈ మిరియాల అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. హీట్ అయిన తర్వాత ముందుగా జీలకర్ర లైట్గా వేసి వేయించుకుందాం. మిరియాలు ఫ్రై అయినాయి కదండి, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వేడి చేసుకుని వేయించుకుని పౌడర్ చేసుకున్న మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. మిరియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ అది కూడా వేసేసుకుందాం. మిరియాల పౌడర్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ అండి, రెడీ పెట్టుకున్న రైస్ కొంచెం 1 కప్పు వేసుకుందాం. ఈ రకంగా మనం హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మిరియాల పౌడర్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ తగినంత అండి, చూసి వేసుకోండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే, ఇంట్లో ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే, మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మిరియాల అన్నం రెడీ అయింది కదండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.